ఈరోజు మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 52,38,000 మంది రైతులకు మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఈరోజు రైతుల ఖాతాల్లో నేరుగా 3,928 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పంపించే ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నాను అని అంటే చాలా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా గమనిస్తూనే ఉండింటారు, కోవిడ్లో కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కూడా వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా కూడా రైతన్నలకు పేదవాడికి ఉన్న కష్టాలు మా కష్టాల కన్నా కూడా ఎక్కువ. వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అని దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు 52,38,000 రైతన్నలకు మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడత కింద ఈ 3,928 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ 23 నెలల పరిపాలన కూడా చూసినట్లయితే ఆ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో దాదాపుగా 89,000 కోట్ల రూపాయలు, అసలు వినడానికే ఆశ్చర్యం కలిగించే అంత రీతిలో దేవుడి దయతో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతానే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో లిస్టు డిస్ప్లే చేసి ఎవరికైనా అర్హత ఉండి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే వాళ్ళను కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసే పరిస్థితి కూడా క్రియేట్ చేసి ప్రతి పేదవాడికి కూడా సహాయం అందించే విధంగా, ప్రతి అర్హుడికి కూడా సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాం. దాదాపుగా ఉట్టి రైతన్నల కోసమే ఒకసారి గమనించినట్లయితే ఈరోజు 52,38,000 మంది రైతన్నలకు, అంటే 1.5 కోటికి పైగా ఉన్న ఈ రైతన్నలకు ఈరోజు 3,928 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి వరుసగా 3వ సంవత్సరం మొదటి విడతగా ఈరోజు వేస్తూ ఉన్నాం. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కార్యక్రమం ద్వారా మాత్రమే 13,101 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోనే వేయగలిగామని సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అందిస్తా ఉన్న ఈ 3,928 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల ఉట్టి రైతు భరోసా సొమ్ము కిందనే 17,029 కోట్ల రూపాయలు ఈరోజు దేవుడి దయతో ఇవ్వగలుగుతా ఉన్నాం. మొత్తంగా ఈ 23 నెలల కాలాన్ని కూడా గమనించినట్లయితే రైతన్నలకే నేరుగా మీ బిడ్డగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో అక్షరాల అందించిన సహాయం 68,000 కోట్ల రూపాయలు పైగానే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఒక రైతు భరోసా పథకాన్ని తీసుకున్నా
52,38,000 మంది రైతన్నలకు 17,29 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం ఈ 23 నెలల కాలంలో. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద పంట రుణాలు చెల్లించినది గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిపోయిన దాంతో కూడా కలుపుకుంటే అక్షరాల 67,50,000 మంది రైతన్నలకు 1261 కోట్ల రూపాయలు ఈ 23 నెలల్లోనే ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 15,67,000 మంది రైతన్నలకు ఇప్పటిదాకా 1968 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతన్నలకు పంట నష్టపరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ కింద 13,56,000 మంది రైతన్నలకు ఈ 23 నెలలుగా ఇప్పటిదాకా 1038 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాం. ధాన్యం కొనుగోలు కోసం అక్షరాల 18,343 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు ఈ 23 నెలల కాలంలో అక్షరాల ఇప్పటిదాకా 4,761 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను.